ീർവൽഭാരംഭാ വികനോ മുനിമജ്യമാൻ അസ്മദാചാര്യപര്യന്തം വന്ദേ മ ഗുരുപരംപരാ ഗുരവോകാ വിഷജേ ബവരോണ നിധയെ വിദ്യം ശ്രീഗുരുദക്ഷിണമൂർത്ത ലക്ഷ്മിഹൈഗ്രീവായ നമ వన్ ప్రేక్షకులకి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే నాలుగో తారీఖు వరకు ద్వాదశ రాశుల ఫలితాలు స్వస్తి శ్రీ చాంద్రమాన గంటల పంచాంగం ఆధారంగా చాంద్రమానాన్ని అనుసరించి ఈ వారం గ్రహగతులను అనుసరించి రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంటుంది చేసేటువంటి పనుల్లో కొంచెం బిజీగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు రీత్యా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది కానీ అనారోగ్య సమస్యలు జీర్ణకోశానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం మేషరాశి వారికి ఉంటుంది జన్మరవి వల్ల మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది ధనం వస్తుంది కానీ ఖర్చయిపోయేటువంటి అవకాశం ఉంది దూరపు బంధువుల రాక బంధువులతోటి స్నేహితులతోటి కూడా గృహం అంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది ఈ వారం అంతా కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు విశేషమైనటువంటి విందు వినోదాల్లో కూడా ఈ వారం పాల్గొంటారు దానివల్ల మీకు సమయపాలన లేకపోవడం అధికంగా ఆహారాన్ని భుజించడం వల్ల అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశం కూడా ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలాగే మధుమేహం బీపీ ఈ మూడు కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ వారమంతా కూడా సూర్య నమస్కారాలు సూర్య ఆరాధన చేయండి అంతేకాకుండా లక్ష్మీదేవుని శుక్రవారం రోజుని లక్ష్మీమాతను అమ్మవారి గుడిలో కుంకుమార్చన జరిపించండి దర్శించండి వినాయకుణ్ణి గరికపూతలతోటి ఆరాధించి మోదకాలు సమర్పించండి మీకు అన్ని విధాలుగా ఈ వారం యోగదాయకంగా ఉంటుంది వృషభారాశి పురుషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది విద్యార్థిని విద్యార్థులకు ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కూడా ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషురాజులకు వివాహం జరిగే అవకాశం ఆ సంబంధం సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అయితే కొంచెం వేచి ఉండేటువంటి ధోరణితో మీరు కానీ అవతల వ్యక్తులు కానీ ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా ఉంది కూడా కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి అన్ ఇంట్లో వివాహయోగం గృహయోగం కూడా ఉంది వాహన యోగంతో ఈ వారమంతా కూడా మీరు ఆనందంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం పుణ్యక్షేత్ర సందర్శనలు ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటే ఖర్చు పెరుగుతుంది అనారోగ్య సమస్య కూడా ఉంటుంది దాని నుండి ఈ వారం మీరు బయటపడవలసి ఉంటుంది దానికి మీరు నిరంతరం కూడా సూర్య ఆరాధన గణపతి గరికపూజ అర్చన చేయాలి దాని విధంగా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి వారం బాగుంది మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు ఖాళీ లేకుండా మీరు కష్టించడం వల్ల మీకు ఫలితం కూడా దక్కుతుంది అనుకోకుండా మీకు విశేషమైన ధనయోగం ఉంది అలాగే వాహన యోగం ఉంది స్థలం కానీ ఇల్లు కానీ మారేటువంటి అవకాశాలు స్థాన చలనం ఉంది మార్పు ఉంటుంది ఆ మార్పు మీ యొక్క లాభానికే జరుగుతుంది విచారించకండి మీకు అనుకూలంగానే ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అలాగే ప్రమోషన్లు ఉంటాయి రాజకీయ నాయకులకి మీరు ఊహించినట్లుగానే మీకు మంచి లేదా ఊహించకూడని విధంగా అండి మీరు అనుకోరు కానీ అంతకన్నా ఎక్కువ మెజారిటీతో మీరు నెగ్గేటువంటి అవకాశం మంచి పదవిని పొందేటువంటి అవకాశం మీకు ఉండే అవకాశం ఉంది కేవలం నేను ఏ ఎమ్మెల్యేగా ఉండిపోతానని మీరు అనుకుంటారు అనుకోకుండా మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకోవడం కానీ ఏదైనా లేదా ఇంకో మంచి పదవి కానీ మీకు ఇచ్చే అవకాశం కానీ ఉంటుంది సంఘంలో మీకు గౌరవాదులు బాగుంటాయి మీ మంచితనం మీ విధానం అందరికీ నచ్చడం వల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఈ వారం ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగానే సకాలంలో జరుగుతాయి విశేషమైన శుభలాభాలు ఉన్నాయి దైవ దర్శనం చేస్తారు దేవాలయానికి వెళ్తారు రాజకీయ నాయకులు కూడా ఈ వారం అత్యంత అనుకూల కాలంగానే ఉంది తక్కువ మెజారిటీతోటైనా సరే మీరు గెలిచేటువంటి అవకాశం ఉంది ఏదైనా ఒక పదవిని ఆశించే అవకాశం ఉంది దానివల్ల వచ్చే అవకాశం కూడా ఉంది అధిష్టానం కానీ మిమ్మల్ని చూసేటువంటి అవకాశం ఉంది కానీ మధ్యలో ఉండే అధిష్టానానికి మీకు మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు రాహు ప్రభావం వల్ల కేతు వల్ల కూడా జరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా మీరు రాజకీయ రంగంలో మీకు అనుకూలంగానే ఉంటుంది సినీ రంగం వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది విద్యార్థుల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది వ్యవసాయదారులకి వారం అంతా కూడా ఆనందంగానే ఉంది సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం బాగుంటుంది చేసేటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి మీకు అది ఆనందాన్ని ఇస్తుంది తల్లిదండ్రుల్ని పెద్దల్ని గురువుల్ని దర్శిస్తారు దానివల్ల మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల మీరు కొన్ని కార్యక్రమాలకు హాజరు లేకపోవడం వివాహ శుభకార్యాలకు కొంచెం వెళ్ళలేకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వివాహాలకు రాకపోవడం వల్ల మిమ్మల్ని బంధువులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది దానివల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కానీ లేదా మీ దగ్గరికి వచ్చి కానీ మిమ్మల్ని నిందించేటువంటి అవకాశం కొంచెం విరోధం వచ్చే అవకాశం ఉంది బంధువులతోటి తగు జాగ్రత్తగా ఉండి చెప్పే సమాధానం మీరు వాళ్ళకి హితకంగాను మీ కష్టాన్ని వాళ్ళకి తెలియజేసే విధంగాను చెప్పగలిగినట్లయితే చెప్పే విధంగా మీరు చెప్పగలిగినట్లయితే బంధువులతో ఏ విధంగా విరోధం మీకు ఈ వారంలో ఉండకపోవచ్చు కానీ మీరు మాట్లాడే ధోరణి బట్టి కొంచెం మార్చుకునే అవకాశం సాధ్యమైన వెళ్ళే అవకాశానికి ప్రయత్నం చేసి వెళ్ళి వస్తే కనుక మీకు అన్ని విధాలుగా బాగుంటుంది బంధువులు కొంచెం దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళ వల్ల మీకు కొన్ని ప్రయోజనాలు కొన్ని లాభాలు కూడా ఈ వారంలో కలిగేటువంటి అవకాశం మీకు ఉంది అన్ని విధాలుగా మీకు ఈ వారం యోగదాయకం కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం కూడా మిశ్రమ ఫలంగానే ఉంది అష్టమ శని వలన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అలాగే కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు జీర్ణకోశానికి సంబంధించి కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో కానీ బాధపడేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం ముండిగాను కఠినంగాను మాట్లాడడం వల్ల నిందలు పొందే అవకాశం కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ మాట ద్వారానే మారాలి అలా మారడం వల్ల మీకు కొంచెం సానుకూలంగా శాంతంగా మీరు పలకరించడం వల్ల మాట్లాడటం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంది ఆరోగ్యాన్ని ఈ వారం సరిచూసుకోవాలి సమయాన్ని పాటించి సమయానికే నిద్రపోవడం సమయానికే భుజించడం చేయగలిగినట్లయితే ఈ వారం కొంచెం బాగుంటుంది విష్ణు సహస్రనామాన్ని చక్కగా వినండి అలాగా లలితా సహస్రనామాన్ని తోటి మీరు లలితాదేవికి కుంకుమార్చన కనుక ఈ వారం జరిపి సూర్యుని కనుక నమస్కారం చేయడం కానీ సూర్య ఆరాధన కానీ సూర్యుడికి అర్ఘ్యాన్ని కానీ ఇవ్వడం వల్ల ఆరోగ్యం సమకూరేటువంటి అవకాశం ఉంది తులారాశి తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీరు ఊహించిన విధంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది వ్యాపారంలో అని ఈ వారం మీరు ఆనందపడేటువంటి అవకాశం తులారాశి వారికి ఉంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి పెట్టుబడులు కూడా మీరు అధికంగానే పెట్టవచ్చు రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలమైన కాలం ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి సమయం మంచి పదవి కానీ క్యాబినెట్లోకి వెళ్ళే అవకాశం కానీ ఉంది అధిష్టానం నుంచి మీకు పిలిపొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మధ్యలో కొంతమంది వ్యక్తులు మీ గురించి కొంచెం బేడగా చెప్పేటువంటి అవకాశం ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది అయితే చెప్పేటువంటి వ్యక్తులు మీకు అనుకూలంగా ఉండే కొంతమంది ఉన్నారు ప్రతికూలంగా ఉండేటువంటి కొంతమంది ఉన్నారు ఎవరు అనేటువంటి మీరు గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు ఉండదు అంతర్గత శత్రువులు శత్రువులతో మీరు బాధపడేటువంటి అవకాశం ఉంది చిరునవ్వుతోటి అందరికీ సమాధానం చెప్పండి నువ్వు ఆ రోజు ఎలా చేసావు ఎలా మాట్లాడేవని ఎవరిని కూడా నిందించడం కానీ ఏది చేయకండి దానివల్ల మీకు యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది మౌనాన్ని పాటించండి ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది మీ యొక్క పనితనం మీ యొక్క ప్రావీణ్యత మీ యొక్క సమయ పాలన కూడా అవతల వాళ్ళకి నచ్చే విధంగా ఉంటుంది ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు మీకు అనుకూలంగా ఉంటుంది సినీ రంగాల వారికి కూడా ఈ వారం కొంచెం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఉత్తీర్ణత పొందే అవకాశం నిరుద్యోగులకి రాజులో ఉండే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం చాలా కాలంగా బదిలీ అవ్వాలనుకునే ఉద్యోగస్తులకి ప్రమోషన్ మీద బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ వారం అనుకూలం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది చేసేటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి వివాహారి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువులతో కలిసి ఆనందంగా ఉంటారు వ్యవసాయం కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది వ్యాపారంలో మట్టికి మిశ్రమ ఫలాలే ఉన్నాయి వ్యాపారంలో మట్టికి కొంచెం ఆచితూచి వ్యాపారం చేయవలసి ఉంటుంది పెట్టుబడులు అధికంగా పెట్టకుండా ఉండాలి వ్యవసాయం మట్టికి అనుకూలంగానే ఉంది అలాగే ఉద్యోగస్తులకి మీరు అనుకున్న ప్రాంతాన్ని కాకుండా వేరే ప్రాంతాలకు మీరు బదిలీ అయ్యే అవకాశం ఉంది దానివల్ల విచారణ పొందే అవకాశం ఉంది కానీ ఇది మీ మంచికే మీకు వచ్చేటువంటి ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఆ ప్రమోషన్ వల్ల ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత పొందగలుగుతారు అయితే ఖర్చు అధికంగా ఉంటుంది ఈ వారమంతా కూడా ఏదో ఒక రూపంలో మీరు ధనాన్ని సంపాదించుకున్నప్పటికీ వచ్చిన ధనం అంతా కూడా వ్యయస్థానంలో ఉండేటువంటి శనిగురు కేతువుల వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది మీకు అంతేకాకుండా మీకు కొంచెం గ్రహాలు కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల వచ్చిన ధనం అంతా కూడా మీకు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత కష్టపడుతున్నాం మనం డబ్బులు సంపాదిస్తున్నాం ఇలా ఖర్చు అయిపోతుంది ఏమిటి అనేటువంటి భావన బాధ మీలో ఉంటుంది అది కూడా అనవసరంగా ఏం అయిపోదు ఏదో ఒక మూలంగానే మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చును నిరోధించండి మీరు ఆంజనేయ స్వామి వారిని మంగళవారం రోజుని విశేషంగా ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం రోజుని అభిషేకం చేయండి లలితామాతకి కానీ దుర్గాదేవి కానీ కుంకుమార్చన కానీ లలితాదేవి కానీ దుర్గాదేవి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయండి దుర్గా దర్శనం వల్ల మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఈ సమస్య నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది మీరు అకాల నిద్ర అభోజనాలు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి సమయానికి భుజించి సమయానికి నిద్రపోవడం చేయండి మీకు అన్ని విధాలుగా కూడా ఈ వారం యోగదాయకంగానే ఉంటుంది ధనస్సు రాశి ఈ ధనురాశి వారికి జన్మశని వల్ల అలాగే గురుకేతువు వల్ల రాహు వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది మీకు ఏ పని చేద్దామన్నా సరే ఈ అవ్వాల్సిన పని రెండు రోజులు ఆలస్యం అవ్వడం డిలే అవుతూ ఉంటాం ఎక్కువ కష్టపడి రావడం చిన్న పని కూడా ఇంత కష్టపడాలా అనే నిరుత్సాహం మీలో ఉంటుంది నిరుత్సాహపడకండి ఉత్సాహంగానే ఉండండి శ్రమ పడండి శ్రమతోటే మీకు విజయం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఎంత కష్టపడితే అంత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి భగవంతుని మీద భారం వేయండి భగవంతుని నిరంతరం కూడా స్మరించండి మీరు గురుడికి శనగలు దానం ఇవ్వడం రాహుకేతువులకి శనికి కూడా దానాలు ఇవ్వాలి నువ్వులు దానం అలాగే మినువులు ఉలవలో కూడా దానం చేయండి లేదా అవకాశం ఉంటే నవగ్రహ జపాలు చేసి నవగ్రహ పాశుపత హోమం శాంతి హోమం చేయించుకోండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది మీకు రావలసిన బకాయిలు కానీ రావలసినటువంటి వస్తువులు కానీ రావలసినటువంటి ఆహ్వానాలు కానీ ఈ వారాంతంలో మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మకర రాశి మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి మనసులో భయో ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు మన వాళ్ళు మనం చూస్తారా చూడరా అనేటువంటి భావన దగ్గర బంధువుల మీద కలుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు చూపేటువంటి ప్రేమాభిమానాలు మీకు ఆనందం కలగ ఉంటుంది మీకోసం ఏదైనా త్యాగం చేయడానికి మీ బంధువులు అందరూ కూడా మీకు ముందుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు అది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది వీళ్ళు నాకు ఇంతలా చేస్తున్నా నేను వీళ్ళకి ఏమి చేయాలి అనేటువంటి తాపత్రయం ఆందోళన మీలో కలుగుతూ ఉంటుంది అయోమయ పరిస్థితుల్లో కూడా ఉంటారు కానీ ధైర్యంగా ఉండండి మీ దైవ సంకల్పం మీ యొక్క భగవంతుడు మీరు చేసిన సేవ మీరు ఆచరించినటువంటి నియమినిష్టల వల్ల దైవాన్ని అర్చించడం వల్ల పూజించడం వల్ల స్మరించడం వల్ల కూడా మీకు ఈ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉండి మీకు ఆనందం కలిగే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు మట్టికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశంగానే ఉంది కాబట్టి మీరు ఆరోగ్యాన్ని కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు సూర్య నమస్కారాలు చేయండి అలాగే జన్మశరికి మీరు శాంతికరంగా చేయగలిగినట్లయితే మీకు కొంచెం అనుకూలమైన పరిస్థితులు అనారోగ్యం ఎంత ఉందో ఖర్చు కూడా ఈ వారం మీకు గత రెండు మూడు వారాలుగా కూడా ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది మీకు కానీ ఆదాయం కూడా ఏదో ఒక రూపంలో మీకు రావడం వల్ల ఇబ్బంది కలిగేది కాదు కానీ ఈ వారం కొంచెం ధనం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి దానివల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామాన్ని నిరంతరం కూడా ఉచ్చారణ చేయడం వల్ల మీకు అన్ని విధాలాగా అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా విశేషమైనటువంటి యోగదాయకంగానే చెప్పవచ్చు ధనయోగం మీకు రీత్యా కూడా మీకు అనుకున్నటువంటి పంట చేతికి అందేటువంటి వారంగా చెప్పవచ్చు వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఇంట్లో శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశం ఉంది అనుకోనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరంగా కూడా మీకు అనుకూలంగానే ఉంది విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా ఈ వారం మీకు అత్యంత యోగదాయకంగా ఉంది అలాగే మీ బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి ఏ విధమైన ఆందోళన కూడా మీరు చెందవలసిన అవసరం లేదు మీ బంధువులందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు మీకు సహాయం చేయాలని మిమ్మల్ని ఆదుకోవాలని మీ మీద ప్రేమను ఎప్పుడూ కూడా చూపిస్తూనే ఉంటారు మీరు బంధువుల గురించి ఏ విధమైన విచారణ అవసరం లేదు ఇంతమంది బంధువులు నాకు ఇన్ని సహాయ సహకారాలు చేస్తున్నాను ఈ బంధువులు నేను ఎలా ఉపయోగపడగలను ఇంకా వీళ్ళకి ఏమి ఇవ్వాలి పిల్లలకి అది అని ఇంకా ఏదో ఒక తాపత్రయం మీలో ఉంటుంది ఏ విధమైన తాపత్రయాలు లేకుండా నిరంతరం కూడా మీరు మీ పుత్రులు మీ పుత్రిక మీ భార్య లేదా మీ భర్త వారిని సక్రమంగా మీరు చూసుకుని మీ మౌనమే మీకు శ్రీరామ రక్షగా మిగులుతూ ఉంటుంది కాబట్టి మౌనంగానే ఉండండి నిరంతరం కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండండి ఎవరికీ కూడా ఏ విషయాన్ని ముందుగానే చెప్పకండి ఏదైనా ఒక పని అయిన తర్వాత ఆ విషయం చెప్తే మీకు బాగుంటుంది ఆ పని మీరు మనసులో అనుకుని ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని ముందుగా కనుక ఆ విషయాన్ని వెల్లడిస్తే కనుక మీకు ఆ పని జరగకపోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీరు ఎవరికి ఏ విషయం కూడా చెప్పకండి మీ మనసులోనే ఉంచుకుని ఆ పని అయిన తర్వాత మీకు చెప్పండి నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉద్యోగస్తులకు ఇతర ప్రాంతాలకి అనుకూలమైన ప్రదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ధనాన్ని విశేషంగా నిల్వ చేయవలసిన అవసరం కూడా మీకు ఉంది మీనరాశి మీనరాశి వారికి వారమంతా కూడా ఆనందదాయకంగా ఆరోగ్యకరంగా బంధువుల యొక్క కోలాహలంతో మీరు వివాహ గృహ ప్రవేశాదుల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలున్నాయి ఇంట్లో కూడా బంధువులతో కోలాహలంగా ఉంటుంది అలాగే మీరు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఉంది ఇతర దేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి సరైన సమయం ఆ యొక్క అనుకూలంగానే ఉంటుంది శుక్రుడు శుభయోగాన్ని మీకు కొంతవరకు ఇచ్చినప్పటికీ కూడా సమయానికి మనం బుద్ధి వల్ల అనుకున్న సమయానికి మనం మాట్లాడాలనుకున్న విషయం మీరు మాట్లాడలేకపోవడం ఆ సమయానికి మనసులో తోచకలేకపోవడం కలుగుతుంది కాబట్టి గణపతిని మీరు మోదకం సమర్పించడం కానీ గణపతిని కనుక జిల్లేటి పువ్వులతో కానీ లేకపోతే గరికితో కానీ ఆరాధన చేయండి ఈ వారం మీకు బాగుంటుంది విష్ణు సహస్రనామాన్ని చక్కగా వినండి విష్ణు సహస్రనామం వినడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉండి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి అలాగే సీతారాముల యొక్క దర్శనాన్ని మీరు ఈ వారంగా చేయగలిగినట్లయితే మీ దాంపత్యానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కుటుంబంలో ఏ విధమైన అశాంతి లేకుండా ఈ వారం అంతా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది ఈ వారం రాశి ఫలితాలలో కొంతమందికి ప్రతికూలంగాను కొంతమందికి అనుకూలంగాను కూడా ఉంది కాబట్టి ఈ ప్రతికూలంగా ఉండేటువంటి వాళ్ళు అనుకూలంగా ఉండడం ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ శాంతి చేసుకోవాలి శివుడికి కనుక శని యొక్క దోషం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి శివుడికి శనివారం రోజున కానీ అవకాశం ఉంటే లేదా సోమవారం కానీ రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా చేయాలి అలాగే ఆంజనేయ స్వామి వారికి ముఖ్యంగా ఈ వారంలో కనుక నాగవల్లి సింధూర పత్రాలతోటి కనుక మీరు అంటే తమలపాకులతోటి సింధూవరంతో ఆంజనేయ సహస్రనామార్చన లేదా అష్టోత్తరాన్ని సమర్పించి అపోపమాల అంటే అప్పాలని చెప్పి ఉంటాయి ఆ ప్రసాదాన్ని అప్పాల కనుక స్వామికి వడమాలగా కనుక మీరు సమర్పించి ఆ మాలలో సగ భాగాన్ని మీరు తిండి తీసుకువెళ్ళి మీ కుటుంబం అంతా కూడా భుజించి ఆ సింధూరాన్ని కనుక ధరించగలిగినట్లయితే ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా సీతారాముల ఆరాధన ఆంజనేయ అర్చన అలాగే పరమశివుడి యొక్క అభిషేకం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారమంతా కూడా అత్యంత యోగదాయకంగానే ఉంటుంది